బ్యాక్ నెక్ మోడల్ చూద్దామండి. మనం ఈ విధంగా రౌండ్గా నెక్ మనకి ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో గీసుకోవాలి. మనం ఇప్పుడు రౌండ్ మీద రౌండ్ నెక్ గీస్తున్నామండి. ఇలాగ ఒక సైడే మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఇలా ఒక సైడ్ జాయింట్ చేసి ఒక సైడ్ గీసుకొని మార్క్ చేసుకొని రెండో వైపు ఇలాగ మనం రెండో వైపు కూడా మార్కింగ్ పడిపోతుందండి. ఇప్పుడు మనం దీని కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. మనం మోడల్ వేసే క్లాత్ని ఇలా సమానంగా చూసుకుని మనం బ్యాక్ కూడా సమానంగా చేసుకుందాం. ఇప్పుడు మనం మోడల్ కుట్టింది కటింగ్ చేసుకుందాం. అలా సింగిల్గా తీసుకుని కట్ చేసుకోవాలి. మేము ఇలాగ మంచి వేసుకొద్దామండి. ఇక్కడ థ్రెడ్ కొట్టి వేద్దాం. రెండో సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవద్దాం. ఇటు సైడ్ కూడా జాయిన్ చేసుకోవద్దామండి. మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అయిన తర్వాత థ్రెడ్ కొట్టు వేసుకుందామండి. ఇప్పుడు
మనం సింగిల్ పాదం పెట్టుకోవాలి. ఇలా సన్నగా ఉన్న థ్రెడ్ తీసుకోవాలి. మనం ఈ విధంగా థ్రెడ్ అంతా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం థ్రెడ్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీన్ని జాయిన్ చేసుకున్నాం. మనం ఇలా టక్స్ పెట్టుకోవాలి. దీనికి మనం డబుల్ పాదం పెట్టుకుని ఇలా పై నుంచి స్టిచ్చింగ్ చేసుకురావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.